ఈ వీడియోలో హెయిర్ ఫాల్ ఈ సమస్య గురించి తెలుసుకుందాం. జుట్టు రాలిపోవడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. కాలుష్యం, ఆహార అలవాట్ల కారణంగా స్త్రీ పురుషులిద్దరిలోనూ ఇది ఒక పెద్ద సమస్యగా పరిణమించింది. మధ్య వయసుల వారికి జుట్టు రాలిపోవడం సహజంగానే మనం చూస్తూ ఉంటాం. కానీ కనీసం 18 సంవత్సరాలు కూడా నిండనటువంటి చాలామంది చిన్న వయస్కులకు కూడా ఈ సమస్యతో బాధపడుతున్న వారు మనం చూస్తున్నాం. ఈ రోజున మానసిక ఒత్తిడి, హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, పోషకాహార లోపం, ఆహారం విషయంలో సమయానుపాలనను లేకపోవడం, కంటి నిండా నిద్ర లేకపోవడం, జుట్టు రాలిపోవడం అనేది ప్రధాన కారణాలు. ప్రోటీన్ల లోపం వలన కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. మాంసకృత్తుల్లోనూ గ్రుడ్లలోనూ ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ ఆహారాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మంచిది. తినే ఆహారంలో పోషకాలు లోపించినా ఈ సమస్య రావచ్చు. అందువల్ల విటమిన్లను ఆహారం రూపంలో తీసుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది. కొంతమంది జుట్టుకు ఎలాంటి నూనెను పట్టకుండా అశ్రద్ధ చేస్తూ ఉంటారు. జుట్టు పొడిగా తయారడం వల్ల జుట్టు బలహీనపడి రాలిపోయే అవకాశం కూడా ఉంది. కనీసం వారానికి ఒక్కసారైనా జుట్టుకు నూనె పెట్టుకోవాలి. ఈ మధ్య యువతకు ఫ్యాషన్ పేరుతో జుట్టుకు రకరకాల రంగులు వేసుకోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇలా చేయడం వలన జుట్టు సహజత్వాన్ని కోల్పోతూ ఉంటుంది. వెంట్రుకలు పూర్తిగా బలహీన పడిపోతుంటాయి. అందువల్ల ఇటువంటి రంగులకు దూరంగా ఉంటే చాలా మంచిది. జుట్టుకు రకరకాల షాంపూలను వాడడం వలన కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది. పాతకాలం నాటి కుంకుడికాయ రసంతో తల స్నానం చేస్తే జుట్టు పటిష్టంగా ఉంటుంది. లేదా అదంతా మా వల్ల కాదంటారా, కనీసం ఒకే రకమైన షాంపూనైనా వాడడానికి ప్రయత్నించండి. అనవసరంగా కంగారు పడడం వలనే జుట్టు రాలిపోయే సమస్య మనకు వస్తూ ఉంటుంది. అలాంటిది జుట్టు రాలిపోవడాన్ని గుర్తించి మళ్ళీ కంగారు పడితే ఉన్న జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుంది. అందుకే అనవసరంగా ఆందోళన చెందకుండా ఎవరైనా ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదిస్తే మానసికంగా కొంచెం కుదుట పడతారు. అనవసరంగా కుంగిపోతే మాత్రం ఈ సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంది. ఈ జుట్టు రాలిపోయే సమస్య నుంచి బయటపడాలంటే ఆయుర్వేదంలో అద్భుతమైన పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఈ రోజు మందారం జుట్టు రాలిపోయే సమస్యకు చక్కటి పరిష్కారాన్ని చెబుతుంది. మందార ఆకుల్ని పువ్వుల్ని ముద్దగా చేసి వేడి చేసినటువంటి నూనెలో వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. మందారంలోని ఔషధ సంపద నూనెలోనికి ఇంకిన తర్వాత వడపోసి ఆ నూనెను తలకు పూసుకొని బాగా మర్దన చేయాలి. వెంట్రుకలు మొదట్లోనూ ఈ నూనె చేరి వెంట్రుక బలపడడానికి తోడ్పడుతుంది. ఈ నూనెను రోజు తలకు పూసుకుంటూ ఉన్నట్లయితే జుట్టు చాలా బలంగా ఒత్తుగా తయారవుతుంది. ఇలాంటి ఆయుర్వేద పరిష్కారాలతోటి ఈ సమస్య నుంచి మనం గట్టెక్కవచ్చు. ఇది హెయిర్ ఫాల్ యొక్క సమాచారం.